హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ని అలా చూసేలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారంటే మన కొద్ది సపోర్ట్ దొరుకుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన పండుగ లాంటి సినిమా బంగారాజు. గత సంక్రాంతి సీజన్లో సూపర్ హిట్ అయిన సోగ్గాడే చిన్ని నాయనకి సీక్వెల్ గా అక్కినేని నాగార్జున మరియు తనయుడు నాగ చైతన్యలు హీరోగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం మంచి బజ్ నడుమ ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది. మరి చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో ఓ లుక్ ఇద్దాం. ఇక ఈ సినిమా కథలోకి వచ్చినట్టయితే, అప్పుడు సోగ్గాడేలో ఎక్కడైతే ముగుస్తుందో ఈ కథ అక్కడ నుంచి మొదలవుతుంది. బంగారాజు అలియాస్ నాగార్జున స్వర్గానికి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరి ఇది ఇలా ఉండగా కొన్నాళ్ళకి తన భార్య సత్యమ్మ అలియాస్ రమ్యకృష్ణ కూడా చనిపోయి బంగారాజు దగ్గరికి వెళ్తుంది. అక్కడ తమకి ఒక మనవడు నాగ చైతన్య అలియాస్ చిన్న బంగారాజు ఉన్నాడని, చిన్న బంగారాజుకు కూడా తాత పోలికలే వచ్చి కొంటిగా లైఫ్ ని సాగిస్తున్నాడని, జీవితంపై ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు, నువ్వు వెళ్లి మార్చమని సత్యమ్మ బంగారాజుకు చెప్తుంది. మరి ఈసారి అక్కడ నుంచి వచ్చిన బంగారాజు తన మనవడు కోసం ఏం చేశాడు, చిన్న బంగారాజు కూడా ఏవైనా ప్రాణాంతక ముప్పు ఉందా, ఉంటే వాటిని బంగారాజు ఎలా సాల్వ్ చేస్తాడు అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఇక సినిమా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా చూశాక చిత్ర బృందం మొదటి నుంచి చెప్తున్న మాట వారిలోని కాన్ఫిడెన్స్ ఎంత బలంగా ఉందో క్లియర్ గా అర్థమవుతుంది. వారు నెలకొల్పిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అనేక అంశాలు మేజర్ హైలైట్స్ గా నిలిచాయని చెప్పాలి. మొదటగా నటీనటుల పర్ఫార్మెన్స్ కోసం చెప్పుకున్నట్టయితే, నాగ చైతన్య రోల్ కోసం మొదటగా చెప్పుకోవాలి. ఇది వరకు చైతన్య ఇలాంటి ఒక కొంటె పాత్రలో చూసి ఉండడం, దానిని చైతు సూపర్బ్ గా చేశాడని చెప్పాలి. తమ ఫ్యామిలీకి ఉన్న ఒక రొమాంటిక్ మార్క్ ని బంగారాజుతో చైతు తీసుకున్నాడని చెప్పడంలో డౌటే లేదు. పలు కామెడీ సీన్స్ నుంచి రొమాంటిక్ సీన్స్ సహా ఎమోషనల్ సన్నివేశాల్లో చైతు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాలో హైలైట్ గా నిలిచాడు. అలాగే తన లుక్స్ గానీ, సరికొత్త బాడీ లాంగ్వేజ్ గానీ తన నుంచి ప్రతిదీ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తాయి. ఇక కింగ్ నాగార్జున విషయానికి వస్తే, ఈసారి తన స్కోప్ అంతా చైతుకి ఇచ్చి వెనుకుంటి నడిపించే పాత్రలా మంచి నటన కనబరిచాడు. బంగారాజు మళ్ళీ అదే మ్యాజిక్ తో మరింత ఉత్సాహాన్ని ఈ సినిమా అందించారని చెప్పాలి. ముఖ్యంగా చైతుతో కలిపి ఉండే సన్నివేశాలు అయితే ఆడియన్స్ కి మంచి ట్రీట్లా కన్నుల పండుగలా అనిపిస్తాయి. అంతేకాకుండా నాగార్జున చార్మింగ్ లుక్స్ కూడా తన పాత్ర నుంచి మరో బిగ్ ఎసెట్. అలాగే యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాలో మరో సరికొత్త పాత్రలో కనిపించి అలరిస్తుంది. ఉప్పైన తర్వాత మరోసారి పల్లెటూరు అమ్మాయిలా ఈసారి మరింత ఎనర్జెటిక్ రోల్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. అలాగే చైతుకి తనకి కూడా స్క్రీన్ పై కనిపించే కెమిస్ట్రీ బాగుంది. అలానే ఈ సినిమాలో మరింత అందంగా ఫన్నీ యాంగిల్ లో కూడా కనిపించి ఓ మాదిరిగా మెప్పిస్తుంది. ఇంకా స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఫరియా సినిమాలో హ్యాపీ మూడ్ కి మరింత జోషిని తీసుకొచ్చేలా చేసింది. అలానే వెన్నెల కిషోర్, రావు రమేష్ మరియు రమ్యకృష్ణలు తమ రోల్ పరిధి మేరకు బాగా నటించారు. వీటితో పాటుగా సినిమాలో మరింత ఆకట్టుకునే అంశాలు మరిన్ని ఉన్నాయని చెప్పాలి. ఎంటర్టైనింగ్ గా సాగే కథనం ఫ్యామిలీకి ఈ పండగ అయితే బాగానే కిక్ ఇచ్చింది. అలాగే మంచి ఇంటర్వెల్ క్లైమాక్స్, యాక్షన్ బ్లాక్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. అలానే సినిమాలో కనిపించే పల్లెటూరు నేపథ్యం, కలర్ఫుల్ గా కనిపించే విజువల్స్ మరియు పలు కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా మొత్తం చూసాక ఫస్ట్ హాఫ్ అంత ఆసక్తిగానే అనిపించదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆసక్తిగానే అనిపిస్తుంది, కానీ తర్వాత సోసోగా నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈసారి కథ అంత కొత్తగా ఉన్నట్టు అనిపించదు, పైగా ఎమోషనల్ కంటెంట్ కూడా కాస్త తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా నిడివి ఒకంత ఎక్కువైనట్టు కూడా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని షార్ట్స్ అండ్ సీన్స్ కూడా చిరాక్గా అనిపిస్తాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ బంగారాజు ఈ పండగకి బాగానే ఆకట్టుకున్నాడని చెప్పాలి. నాగార్జున నాగ చైతన్యల స్క్రీన్ ప్రెజెన్స్, సినిమాలో ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ మరియు ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ లు అంతా బాగా ఆకట్టుకుంటాయి. అంతగా రుచించిన ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే మిగతా అంశాలన్నీ సినిమాలో మంచి హైలైట్ గా నిలిచి పండుగ వాతావరణానికి కరెక్ట్ గా ఓ మాదిరిగా ఉంటాయి. ఓవరాల్ గా అయితే కళ్యాణ్ కృష్ణ ఈ డీసెంట్ సీక్వెల్ ఆడియన్స్ ని ఓ మాదిరిగా మెప్పిస్తుందని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.